హలో మై డియర్ అన్స్టాపబుల్ వారియర్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాయి మస్బూతిగా కోరుకుంటున్నాను

అట్లీస్ట్ ఒక టూ త్రీ కామెంట్స్ అయినా వస్తాయి సార్ బెస్ట్ బుక్స్ సజెస్ట్ చేయండి సార్ బెస్ట్ బుక్స్ సజెస్ట్ చేయండి సార్ సార్ ఫిజిక్స్ మేడం ఈ రోజు చెప్పింది మ్యాథ్స్ సార్ కూడా ఈరోజు చెప్పారు సార్ కెమిస్ట్రీ బుక్స్ కూడా సజెస్ట్ చేయండి సార్ చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు యాక్చువల్గా జెఈ బుక్స్ చేసేటప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎటువంటిది ఇచ్చాను బట్ సో అది జెఈ కోసం సపరేట్ చేశాను కాబట్టి సో ఎంసెట్ వల్ల అది అనుకోని చూడలేదు బట్ నో ప్రాబ్లం మనం సపరేట్ వీడియో అనేటువంటి చేసుకుంటున్నాం దిస్ ఈస్ ఓన్లీ డెడికేటెడ్ ఫర్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎంసెట్ చదివేటువంటి స్టూడెంట్స్ అందరికి ఓకేనా ఇది డెడికేటెడ్ వీడియో సో బెస్ట్ బుక్స్ ఫర్ కెమిస్ట్రీ ఫర్ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మనం దీంట్లో మాట్లాడుకోబోతున్నాం మీరు సెల్ఫ్ స్టడీ చేసినా లేదా ఏదైనా కోచింగ్ సెంటర్లో చదివినా లేదంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో చూసి మీరు సొంతగా చదువుకున్నా సో ఎలా చదివినా కూడా మీకు ఎలాంటి బుక్స్ అనేటువంటివి అవసరం అవుతాయి అండ్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సినటువంటి బుక్స్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఎక్కడ తీసుకోవాలి మార్క్ టెస్ట్లకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఎక్కడ తీసుకోవాలి సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేటువంటి చేసుకుందాం ఓకేనా డిస్కస్ అనేటువంటి చేసుకుందాం సో మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని బుక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ చూసే ఉంటారు బట్ మీ మీరు ఏదైనా ఓకేనా ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి మీరు మ్యాథ్స్ అయినా తీసుకోండి ఫిజిక్స్ అనేది తీసుకోండి కెమిస్ట్రీ అనేది తీసుకోండి ఇంకేదైనా సబ్జెక్ట్ అనేది తీసుకోండి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఫస్ట్ మీకు భగవద్గీత ఏంటంటే లేదంటే మీకు రాజ్యాంగం ఏదంటే తెలుగు అకాడమీ బుక్స్ ఏపీ ఎంసెట్ వాళ్ళైనా కూడా టీఎస్ ఎంసెట్ వాళ్ళైనా కూడా టీఎస్ వాళ్ళకి టీఎస్కి సంబంధించినవి ఏపీ వాళ్ళకి ఏపీ సంబంధించినటువంటి తెలుగు అకాడమీ బుక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అందులో నుంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ అనేటువంటి పోవు ఒకటే ఐ మీన్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ పో అంటే క్వశ్చన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు బట్ దాంట్లో దీంట్లో కంటే బయట ఏదైనా కాన్సెప్ట్స్ నుంచి ఇవ్వడు దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టమైన నష్టమైన తెలుగు అకాడమీ బుక్స్ పాయింట్ 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 టు పాయింట్ చదవాల్సిందే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ మీరు సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఇంకా ఖచ్చితంగా సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఓకేనా ఎస్పెషల్లీ కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకునే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా బయటకు పోదు మొత్తం తెలుగు అకాడమీ టర్మినాలజీ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి సింపుల్ సింపుల్ పారాగ్రాఫ్ నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటి అవుతాడు అస్సలు మీరు మిస్ చేయకండి సార్ ఎన్సీఆర్టీ మా దగ్గర అంటే మీన్ తెలుగు అకాడమీ మా దగ్గర లేదు సార్ మేము ప్రైవేట్ కాలేజీలు చదువుకున్నాం అంటే బ్లైండ్గా మీరు ఓకేనా ఎన్సిఆర్టీ ఫాలో అవ్వచ్చు అవైలబుల్గా ఉంటే తెలుగు అకాడమీ దొక్కుతా తెలుగు అకాడమీ తీసుకొని ఎన్సీఆర్ తీసుకుంటే ఎన్సీఆర్ దొక్త అది తీసుకోండి బోత్ ఆర్ సేమ్ కంటెంట్ సేమ్ ఉంటుంది బట్ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ సెకండ్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ కొన్ని మిక్స్ మిక్స్ అయి ఉంటాయి బట్ కంటెంట్ మొత్తం ఒకటే క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకటే ఇందులో నుంచి అయితే మిస్ చేసి ఒకటి ఉంటే అడగదు తెలుగు అకాడమీ అండ్ బోత్ ఆర్ సేమ్ ఓకేనా రెంట్లో సేమ్ కంటెంటే మనకు ఉంటుంది కంగారు పడగాల్సినటువంటి అవసరమే లేదు ఓకే సో వెరీ ఇంపార్టెంట్ తెలుగు అకాడమీ బుక్ ఇది ఫస్ట్ ఇయర్ది ఇలా ఉంటుంది ఇది సెకండ్ ఇయర్ది ఇలా ఉంటుంది నేను మీకు చూపించాను నెక్స్ట్ సార్ తెలుగు అకాడమీ కాకుండా ఇంకేమైనా ఫాలో అవ్వచ్చు అంటే వెరీ ఇంపార్టెంట్ మనకి దీప్తి పబ్లికేషన్స్ అనేటువంటివి ఓకేనా మ్యాథ్స్ కాదు ఫిజిక్స్ కాదు కావచ్చు కావచ్చు ఏంటంటే దేనికైనా కూడా ఒక మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఓకేనా కెమిస్ట్రీ కావచ్చు దేనికైనా కూడా ఖచ్చితంగా దీప్తి పబ్లికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దీప్తి పబ్లికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటే తెలుగు అకాడమీ తర్వాత ఇంకొక స్టెప్ మీరు ఎక్కువ కావాలి చదవాలి అనుకున్నట్టయితే దీప్తి దీప్తి పబ్లికేషన్స్ మీరు ఫాలో అవ్వచ్చు దీంట్లో తెలుగు అకాడమీలో బుకేష్ లాంగ్వేజెస్లో ఉంటాయి అండ్ దీప్తి పబ్లికేషన్స్లో ఇది వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ అని రెండు రకాల బుక్స్ ఉంటాయి దీంట్లో కొంచెం సింప్లిఫై చేసేవి ఉంటాయి ఓకే సో మీకు క్వశ్చన్స్ కూడా కొంచెం కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీప్తి పబ్లికేషన్స్ మీరు యూజ్ చేయచ్చు చాలా బాగుంటుంది బుక్ అనేటువంటిది నేను పర్సనల్గా చూశాను కొంత కొంత కాన్సెప్ట్స్ అనేటువంటివి కూడా ఏమైనా హాట్ టాపిక్ ఉన్నట్టయితే దీంట్లో కొంచెం ఈజీగా మనకి అర్థం అనేటువంటి అవుతుంది అంటే తెలుగు అకాడమీలో కావచ్చు ఎన్సీఆర్లో కావచ్చు బుకీస్ లాంగ్వేజ్లో ఉంటుంది బట్ ఈ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే కొంచెం ర్యాంకర్స్ సిరీస్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తెలుగు అకాడమీ అండ్ ఎన్సీఆర్టీ ఈ లైన్స్ అన్ని చదివి చదివి ఓకేనా మనకి అర్థమయ్యే భాషలో ఓకేనా మంచిగా దీంట్లో ఎక్కించడం జరిగింది చాలా బాగుంటుంది యూ కెన్ ఫాలో దిస్ వన్ ఓకేనా యూ కెన్ ఫాలో దిస్ వన్ సార్ మరి కాన్సెప్ట్స్ వరకు ఓకే మరి క్వశ్చన్స్కి ఏది ఫాలో అవ్వాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటే అందరికీ తెలుసు బెస్ట్ బుక్స్ ఏంటంటే హరిహంత్ బుక్ ఉంటుంది అర్హంత్ బుక్ని మీరు కళ్ళు మూసుకొని బ్లైండ్గా అరిహంత్ బుక్ని మీరు ఫాలో అవ్వచ్చు దేన్ని అర్హంత్ బుక్స్ని మీరు ఫాలో అవ్వచ్చు కళ్ళు మూసుకొని ఓకే హరిహంత్ బుక్స్లో మనకి ఏముంటుంది చెప్పండి అర్హంత్ బుక్స్ ఏది ఎస్ ఇది అరిహంత్ బుక్స్ దీంట్లో మనకి లాస్ట్ అన్ని ఇయర్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి ఒకటే బుక్ ఉంటుంది హరిహంత్ బుక్ ఓకే మీరు ఏ ఇయర్స్ కావాలనుకుంటే ఆ సపరేట్గా తీసుకోవచ్చు లేదనుకుంటే కొన్ని ఇయర్స్ అన్నిటి గల్ప్ కూడా మీరు తీసుకోవాలి తీసుకోవచ్చు అండ్ దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తారు దాంతోపాటు ఒక ఫైవ్ సిక్స్ మార్క్ టెస్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో హరిహంత్ పబ్లికేషన్ మీరు కంప్లీట్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మీరు యూజ్ చేసుకోవచ్చు ఎంసెట్లో టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ రెండు బుక్స్ తీసుకోండి నేను ఏపీ ప్రిపేర్ వాళ్ళకి టీఎస్ ప్రిపేర్ వాళ్ళు ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నాను ఏపీ తీసుకోండి టీఎస్ తీసుకోండి మీరు టీఎస్ ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఓకేనా టీఎస్ఎంసెట్ క్వశ్చన్స్ అన్నీ ఓకేనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేయండి మార్క్ టెస్ట్లు మీకు ఇందులో ఫైవ్ మాత్రమే ఇచ్చారు ఓకేనా మీరు ఏపీ కూడా తీసుకోండి ఏపీకి సపరేట్ ఫైవ్ ఏంటి మనకి మార్క్ టెస్ట్ ఇస్తారు టెన్ మార్క్ టెస్ట్లు అయినటువంటి అయితే మొత్తం టెన్ మార్క్ టెస్ట్లు అనేటువంటి అయిపోతాయి ఓకే సో మీరు ఏపీకి మీరు టీఎస్కి ప్రిపేర్ అవుతున్నారు కదా ఏపీకి సంబంధించినటువంటి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా అది మార్క్ టెస్ట్ కింద తీసుకుని రోజుకొకటి ఒకటి ప్రాక్టీస్ చేయండి రోజుకొకటి ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో ఏపీఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నట్టయితేనేమో సెట్ వాళ్ళది మార్క్ టెస్ట్ అనుకొని టీఎస్ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని చేయండి టీఎస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు కి క్వశ్చన్స్ అన్ని చేయండి ఎందుకంటే మనకి సపరేట్గా ఎంసెట్ కోసం చాలా తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి మార్క్ కూడా చాలా తక్కువ అనేటువంటి కండక్ట్ చేస్తారు అంత లెవెల్లో ఏది లేదు సో మీరు ఏం చేస్తారంటే రెండు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే రెండు ప్రిపేర్ అవ్వాల్సిందే ఎవరైనా కూడా ఎందుకంటే అందుకు అందరికీ సిలబస్ ఏమో బుక్స్ సేమే క్వశ్చన్స్ మోడల్స్ అన్నీ కూడా సేమే వస్తాయి ఏపీఎంసెట్ వాళ్ళకి పిఎస్ఎంసెట్ వాళ్ళకి ఇది హార్డు ఇది టఫ్ అనేది అలాగే ఏది ఉండదు రెండు ఒకటే లెవెల్లో మనకి రావడం జరుగుతుంది సో సార్ మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అయిపోయినాయి ఓకేనా మరి ఇంకేదైనా ఎక్స్ట్రా మేము చదవాలంటే ఇంకా మీరు ఎక్స్ట్రా చదవాలనుకున్నట్టయితే నాకు తెలీదు తెలుగు అకాడమీ సొల్యూషన్స్ ఏవైనా దానికి సపరేట్ బుక్ ఉందా లేదా అని బట్ ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ అని ఒక బుక్ అనేటువంటిది మనకు ఉంటుంది దీంట్లో తెలుగు అకాడమీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓకేనా అవే క్వశ్చన్స్ ఎన్సీఆర్టీలో కూడా ఉంటాయి సో ఎన్సీఆర్టీలో క్వశ్చన్స్ తెలుగు అకాడమీలో క్వశ్చన్స్ రెండు సేమే ఉంటాయి మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ సొల్యూషన్ బుక్ తీసుకోండి దీంట్లో తెలుగు అకాడమీలో లాస్ట్కి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కావచ్చు నార్మల్ క్వశ్చన్స్ కావచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ప్రతి సొల్యూషన్ కూడా ఇందులో ఉంటుంది ప్రతి సొల్యూషన్ కూడా ట్రస్ట్ మీ ఎంసెట్లో చాలా మట్టి క్వశ్చన్స్ ఇదిగో ఈ ఎన్సిఆర్టీ సొల్యూషన్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయి కనీసం ఇప్పుడు కెమిస్ట్రీ మనకి ఎంత నలభై మార్కులు కదా ఫైవ్ ప్లస్ మార్క్స్ ఓకేనా ఫైవ్ నుంచి టెన్ మధ్యలో మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా ఎన్సిఆర్టీ సొల్యూషన్స్ నుంచి అడుగుతాడు అంటే డైరెక్ట్గా అడగకపోవచ్చు ఇవే క్వశ్చన్స్ బుక్ మన మన చాప్టర్ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్లో కొన్ని వాల్యూస్ చేంజ్ చేసి మనకు అడుగుతాడు సో ఎన్సీఆర్టీ సొల్యూషన్స్ ఇది కూడా మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి వెరీ ఇంపార్టెంట్ ఓకే వెరీ ఇంపార్టెంట్ మీకు ఇంకా టైం ఉన్నట్టయితే నీట్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు చాలా చాలా ఇయర్స్ నేను చూశాను ఓకే నీట్లో మనకు ఈజీగా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో జస్ట్ వాల్యూస్ చేంజ్ చేసేసి ఎంసెట్లో ఇస్తున్నారు లేదా అవే క్వశ్చన్స్ సేమ్గా ఇస్తున్నారు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటప్పుడు కంపేర్ చూస్తే మీకు అర్థమవుతుంది సో దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నా కూడా ఖచ్చితంగా మీరు తెలుగు అకాడమ్ అయితే ఫస్ట్ ఫాలో అవ్వాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అరిహద్దు బుక్కో ఇంకేదో బుక్ తీసుకోవాలి అంటే ఇంటర్నెట్ వెళ్ళి పిడిఎఫ్ అన్న డౌన్లోడ్ అనేటువంటి చేసుకోవాలి ఖచ్చితంగా ఇయర్ కోషన్ చేయాల్సిందే లేదంటే కుదరదు అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫస్ట్ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే మీ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు సొంతగా తయారు చేసుకున్న నోట్స్ దానికి ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే అవ్వాలి బట్ మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి చదువుకున్నట్టయితే ఇవన్నీ మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు అంటే క్వశ్చన్స్కి అఫ్కోర్స్ చేయాలి తప్పదు బట్ కంటెంట్కి సార్ చెప్పిన నోట్స్ అనేటువంటి చాలా నైంటీ పర్సెంట్ అది కవర్ చేస్తుంది నైంటీ పర్సెంట్ మీ ఫ్యాకల్టీ చెప్పిన నోట్సే ఇది కవర్ అయినటువంటి చేస్తుంది మీరు ఎక్స్ట్రాగా చదవాల్సినటువంటి అవసరం లేదు మీకు టైం దొరికితే ఇవి అంటే మీన్ ప్రిఫర్ చేయండి ఊరికే మీరు వెళ్ళి బుక్ దగ్గరికి వెళ్ళి చదివితే మీరు డిస్క అంటే మీన్ కోర్స్ కొంచెం డిస్కరేజ్ అవుతారు ఎందుకంటే బుక్ ఈస్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది ఏమో సింప్లిఫై చేసి చెప్తాడు ప్రతిది కూడా సో మీ ట్రస్టెడ్ ఫస్ట్ ఏ ఫ్యాకల్టీనో మేడం కావచ్చు సార్ కావచ్చు వాళ్ళ రన్నింగ్ నోట్స్ అనేటువంటి తీసుకుంటే క్లాస్ నోట్స్ అనేటువంటి తీసుకొని ఓకేనా దాన్ని మీరు రన్నింగ్ నోట్స్లో తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసేసుకొని ఒక షార్ట్ లాగా చేసుకొని అది ఫస్ట్ ప్రిఫరెన్స్ దాని తర్వాత తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ తర్వాత దీప్తి పబ్లికేషన్ దీప్తి పబ్లికేషన్ తర్వాత ఇక ఖచ్చితంగా మార్క్ టెస్ట్ల కోసం ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ రిఫర్ అయినటువంటి చేయాలి సో దిస్ ఇస్ అబౌట్ వాట్ నా బెస్ట్ బుక్స్ సో ఇంతకన్నా ఓకేనా ఇంకేమైనా బెస్ట్ బుక్స్ ఇంకేమైనా సర్చ్ చేసి ఉంటే సజెస్ట్ చేసి ఉంటే నాకు చెప్పండి సో మోస్ట్లీ ఇవే బుక్స్ ఎంసెట్కి మరీ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయినటువంటి అడగడు చాలా ఓకేనా మీడియం రేంజ్లో క్వశ్చన్స్ అయినటువంటి అడుగుతాడు మరి జేఈ లెవెల్లో ఆ లెవెల్లో క్వశ్చన్స్ అడగడు సో ఈ లెవెల్లో మనం చదివినట్టయితే సరిపోతుంది ఈ బుక్స్ మనం ఫాలో అయినట్టయితే సరిపోతుంది సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి అండ్ బాయ్